చేతిలో ఐఫోన్ చేతికి రోలెక్స్ నడపడానికి ఆడి కారు ఉండడానికి 3 బెచ్కే ఫ్లాట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకేంటి ప్రాబ్లం అవన్నీ కాదు పృథ్వీ మరి ఇంకేంటి నాతో ప్రాబ్లం ఐ లవ్ సమ్వన్ ఎల్స్ పోవే పో నీకు నచ్చినా నచ్చకపోయినా రేపు అతని ఇంటికి వస్తున్నాడు అంతే ఆంటీ నాకు నిత్య 100% ఓకే తనలో ఉన్న పొలైట్నెస్ నాకు చాలా నచ్చింది పృథ్వీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు ఎవర్నో ప్రేమిస్తున్నావు అంటే ఎలా వదిలేస్తాను చెప్పు అయితే ఎవర్ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వవా రోజు చూసుకోకుండానే కలవకుండానే నన్ను ఇంతలా ప్రేమిస్తే అలాంటి మనిషి నా లైఫ్ లోకి వస్తే చెప్పింది పసాల్ చెప్పకు నిత్య నా పేరు తెలుసుకున్నాడు నా అడ్రస్ తెలుసుకున్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలుసుకున్నాడు అలాంటిది నా ఫోన్ నంబర్ తెలుసుకోవడం పెద్ద విషయమేం కాదే అయినా ఇంకా కాల్ చేయకుండా ఎందుకు ఆగుతున్నాడు ఏమో తల్లి నీకు నీ పిచ్చుకు ఒక దండం పెడుతున్నా నాకే కాదు అందరికీ వింతగానే ఉంటుంది ఆయన లెటర్లు చూసి లవ్ చేయడం ఏంటి నీకేనా అనిపించట్లేదా ఆఫీస్లో ఫస్ట్ రోజు అది నేను రెడీ అయ్యి వెళ్తుంటే మళ్ళీ లెటరా ఆ రోజు వచ్చిన హ్యాపీనెస్ కంటే భయం ఎక్కువైంది భయమా దేనికి నేను తనని కలుద్దామని తనతో మాట్లాడదామని అక్కడే తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను తనని కలవలేదు తనతో మాట్లాడలేదు ఎందుకంటే తను అసలు అక్కడికి రాలేదు హే ఏం చేస్తున్నావు బినోమోలో ట్రేడింగ్ చేస్తున్నారా బినోమనా అదేంటి దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్ ఇది నువ్వు యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో నువ్వు డైలీ 1500 రూపీస్ అంటే మంత్లీ 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు దీంట్లో నువ్వు డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేయొచ్చు లైక్ గూగుల్ యాపిల్ గోల్డ్ ఇంకా యూరో ఆర్ యుఎస్డీ లాంటి కరెన్సీ పేర్స్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు నీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది దీని ప్రాసెస్ ఏంటి ఇందులో మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఫోర్కాస్ట్ చేయాలి ఇప్పుడు నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నేను 700 రూపీస్ పెట్టి నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తున్నాను ఎస్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది ఇప్పుడు నువ్వు అమౌంట్ ని 24 అవర్స్లో నీ బ్యాంక్ లేదా పేటీఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు అవునా దీని మినిమం డిపాజిట్ 350 రూపీస్ అండ్ ప్రోమో కోడ్ ని వాడితే నీ డిపాజిట్ డబుల్ అవ్వడమే కాకుండా 400 రూపీస్ టాప్అప్ కూడా వస్తుంది అంటే నీకు ఎక్స్ట్రా 800 రూపీస్ వస్తుందన్నమాట వావ్ ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్ లోకి 65,000 రూపీస్ వస్తాయి దీంతో నువ్వు ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు తెలివిగా ట్రేడ్ చేయి నీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు ఓకే సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ ఎర్నింగ్ బై ఇన్వెస్టింగ్ ఐఎమ్ ఎ బినోమిస్ట్ మరి మీరు పృథ్వీ ఇంతకన్నా నేను చెప్పలేను నా ప్రేమ గురించి మీ అందరికీ ఇది వింతగా అనిపించవచ్చు బట్ నాకు మాత్రం కాదు నవ్వంటే ఏముందిలే అనుకున్నాను కానీ మీరు ఎంత సిన్సియర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు ఇవాళ కూల్ చేసి ఒప్పించేద్దాం అనుకున్నాను కానీ మీ నమ్మకాన్ని స్పాయిల్ చేయడం అస్సలు ఇష్టం లేదు సారీ అయ్యో సారీ దేనికి నేనే చెప్పాలి మీకు ఐ డోంట్ డిజర్వ్ యూ ఇప్పుడు ఎవడైతే ముసుగుదం ఉన్నాడో వాడి మీద నాకు జలస్ వస్తుంది మీలాంటి అమ్మాయి దొరికినందుకు మరి అమ్మకి ఆంటీకి నేను చెప్తాను డోంట్ వరీ క్యాజువల్గా ఉండు నేను మేనేజ్ చేస్తాను ఏం బాబు అంతా ఓకేనా ఆల్ సెట్ ఆంటీ నాకు నిత్య చాలా బాగా నచ్చేసింది తనకు కూడా ఇష్టమే కానీ ఇప్పుడే కదా తన జాబ్ కూడా వచ్చింది కొన్ని రోజులు చేసుకుంటుంది పైగా తనకు నర్సరీ కూడా పెట్టాలనుంది అంటే అవన్నీ నేను వద్దన్నాను బాబు అయ్యో ఆంటీ నేను వద్దనట్లేదు దానికి నేను హెల్ప్ చేస్తా అంటున్నా మరి పెళ్లి సంగతి ఏంటి బాబు పెళ్ళి కొంచెం టైం తీసుకుందాం ఆంటీ తను కూడా సెట్ అవ్వాలి కదా సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను ఆంటీ కొంచెం కోపం తగ్గించుకోండి అందం తగ్గిపోతుంది సరే నువ్వేం టెన్షన్ పడుకు ఆంటీకి నేను ఫోన్ చేసి స్లోగా మాట్లాడతానులే ఓకే అన్నయ్య అన్నయ్య అన్నయ్యే వెళ్ళింకా సరే అన్నయ్య
హలో మిస్టర్, హలో మిస్టర్, గుర్తుపట్టారా? అదే ఫస్ట్ టైం నర్సరీ, తర్వాత బస్ స్టాప్, గుర్తుపట్టారా? ఒక్క సెకండ్, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా, ఎక్కడికి వెళ్ళదు. సారీ సారీ, ఇది మీదే. ఆ రోజు నర్సరీలో పడేసుకున్నారు. బస్ స్టాప్లో కూడా నేను అందుకే పిలిచాను మిమ్మల్ని. ఇదా లవ్ లెటర్. మీకు కాదు, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు చాలా రోజుల తర్వాత. ఓ ఓకే, సరే అండి, టైం అవుతుంది, నేను వెళ్తాను, బాయ్. అమ్మయ్యా, ఉద్యోగము పెళ్ళి రెండూ సెట్ అయిపోయినాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పు. నేను ఈ పెళ్ళి చేసుకోవడం లేదు. ఇదేంటే, అన్నీ అనుకున్న తర్వాత మళ్ళీ ఇదొక ట్విస్ట్. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఇదేదో ముందే చెబితే ఆ అబ్బాయి గురించి తెలుసుకొని అతనికిచ్చి పెళ్లి చేసేదానిగా. కానీ వాడు ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో కూడా తెలియదు నాకు. నీ రియాక్షన్ నాకేం కొత్త కాదు, కానీ జరిగింది మాత్రం ఇదే. ఇప్పుడు వచ్చిన ఆ లెటర్లో ఏముందో చూసావా? సేమ్ ప్లేస్ సేమ్ టైమ్ సండే, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఎస్పెషలీ సేమ్ శారీ కూడా, బికాస్ ఐ లవ్ యూర్ శారీ. అందులో ఏమున్నా సరే అదే ఫాలో అవు. డాడీ చనిపోయాక నేను నిన్ను సరిగా చూసుకోలేకపోయాను, అందుకే జాబ్ అని పెళ్ళని. నాకు తెలుసమ్మా, నువ్వెంత కష్టపడ్డావో, అందుకే నేను నిన్ను అర్థం చేసుకుని జాబ్ కోసం ట్రై చేశాను. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. లెటర్ వచ్చింది. ఏంటి? సేమ్ ప్లేస్ సేమ్ టైం సండే. ఈసారైనా నమ్మొచ్చా, లేదంటే హ్యాండ్ ఇవ్వడుగా. నాకు నమ్మకం ఉంది, పక్కా వస్తాడు. అమ్మకు కూడా చెప్పేశా. ఏమని? లెటర్స్ గురించి, నా ప్రేమ గురించి. ఎలా రియాక్ట్ అయ్యారు? పాజిటివ్గానే ఉంది, చూడాలి. ఇంకేంటి మరి, లైఫ్ సెట్ అయిపోయినట్టేగా. మీరు ఆ రోజు నర్సరీలో, బస్ స్టాప్లో, ఇంటి దగ్గర ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? అన్నీ ఎక్స్ప్రెషన్సేనా? ఏం మాట్లాడరా? నాకు అసలే కోపం ఎక్కువ, ఇంకా కోపం తెప్పించొద్దు.
కోపంలో అందంగానే ఉంటావు, కాదనట్లేదు, కానీ నవ్వితే ఇంకా అందంగా ఉంటావు. మీ అర్జున్. అంటే నువ్వేనా ఎన్ని డేస్ ఈ లెటర్స్ ఇచ్చింది? నీకే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పింది. అర్జున్, ఒకటి కాదు రెండు కాదు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ అడిగేయాలని ఉంది. కానీ కలిసిన మొదటి రోజే అన్నీ అడిగేస్తే తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని భయం వేస్తుంది. అన్నిటికంటే ముందు నా మీద నీకెంత ప్రేమ ఉందో అని నాకు ఇచ్చిన లెటర్స్ ద్వారా చూపించు. కానీ ఫస్ట్ టైం కలుస్తా అని చెప్పి ఎందుకు రాలేదు? సడన్గా నన్ను ఎందుకు ఒంటరిదాన్ చేస్తావు? అర్జున్, నిన్నే అడుగుతున్నాను, నీ సైలెన్స్కి మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇదంతా టైంపాస్ కోసం చేశాను, ప్రాంకులు చేస్తున్నానని చెప్పకు. నేను నీతో చాలా డీప్గా లవ్లో ఉన్నాను. ఏం మాట్లాడవేంటి అర్జున్? ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడవేంటి? నీకోసం ఇన్ని రోజులు పిచ్చి దానిలా వెయిట్ చేశాను. నువ్వేమో అసలు నోరు కూడా విప్పడం లేదు. ఏమన్నా అంటే ఇంకో లెటర్ తీసేస్తున్నావు. నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. అసలు నేను ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాను కూడా నాకు అర్థం కావడం లేదు. ఛీ, అనవసరంగా వచ్చాను. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, కనీసం రెస్పెక్ట్ ఇవ్వడమన్నా నేర్చుకో. నా పేరు అర్జున్, నేను ఒక రైటర్ని. రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తిండి లేకపోయినా ఉండగలనేమో కానీ రాయకుండా ఉండలేను. కానీ నా రాతల్ని చూసి జనం ఎప్పుడూ పట్టించుకోలేదు. అవి అసలు జనంలోకి వెళ్తున్నాయో లేదో కూడా అర్థం కావడం లేదు. చాలా కుమిలిపోయాను నాలో నేనే. అలాంటి టైంలో ఒక నర్సరీలో నువ్వు నా కవితని చూసి దాన్ని ఒక ఫోటో తీసుకుని వెళ్ళావు. అప్పుడే నిన్ను మొదటిసారి చూశాను. నీ పేరు, నీ ఇల్లు, నీ ప్యాషన్ అన్నీ తెలుసుకున్నాను. నీతో ఎలా మాట్లాడాలో తెలియక లెటర్స్తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను నిన్ను ఫస్ట్ ఎక్కడ చూశానో నువ్వు నన్ను ఫస్ట్ అక్కడే చూసావు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు నువ్వంటే ఇష్టమని ఎలా చెప్పాలో అర్థం కాక చాలా ఆలోచించా. అప్పటి నుండి డైలీ నీతో మాట్లాడుతూనే ఉన్నా. చివరిగా ఇలా కాకుండా ఇంకొక రోజు కలుద్దామని రమ్మని చెప్పాను. ఆ రోజు నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఎందుకు నీతో మాట్లాడలేకపోయాను అంటే నాకు మాటలు రావు. నేను ఒక మూగవాడిని. నేను మూగవాడిని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు లేదో అనే భయం ఎక్కువైంది. నేను ఎక్కడ వదిలిపెట్టలేదు. ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నా, ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర, మొన్న కేఫ్లో, ఆఖరికి మొన్న మీ ఇంటికి వచ్చిన పెళ్లి కొడుకు దగ్గర కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఈ విషయం ఇప్పుడే ఇవాళే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకా లేట్ చేస్తే నిన్ను ఎక్కడ మిస్ అయిపోతానేమో అని మళ్ళీ చిన్న భయం. చివరిగా ఐ లవ్ యూ సో మచ్ నిఖిల్. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక్కడితో ఇది ఆపేద్దాం అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. కానీ నువ్వు నాతో లేకుండానే నీ లెటర్స్తో నన్ను నార్మల్ చేసావు. అదే నువ్వు నా పక్కనే ఉంటే నువ్వు నాకే కావాలి, మొత్తం నాకే కావాలి.
ఇద్దరు మనుషులు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇద్దరు మనసులు స్ట్రాంగ్గా ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా అర్జున్, ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ టు అర్జున్. నీది కూడా నేను చెప్తాను. ఐ లవ్ యూ నిత్య. ఐ లవ్ యూ టు అర్జున్. नित्या.